हेलो गाइस वेलकम बैक अनदर जीटीए गेम प्ले गाइस మనమైతే ఈ రోజైతే మనము చంద్రబాబు గారి కార్ అయితే చోరీ చేయబోతున్నాం గాయస్ రేంజ్ రోవర్ ఈవోక్ ఈ కార్ అయితే సూపర్ అసలు కిందగా చాలా బాగుంటది లుక్ వైస్ గాని స్పీడ్ వైస్ గాని చాలా బాగుంటది గాయస్ ఆ వెహికల్ అయితే మనం చోరీ చేయబోతాం అదైతే మనకు లాస్ అన్న సిటీకి అయితే వచ్చిందంట గాయస్ అలాంటి వెహికల్ అయితే కాబట్టి మనం ఈ రోజైతే మన చంద్రబాబు గారి కార్ అయితే చోరీ చేయబోతున్నాం మన లోకేష్ గారు కూడా ఆ కార్ అయితే యూజ్ చేస్తారు గైస్ మనకు ఆ కార్ వచ్చేసి మనకు మనకి ఇది బీచ్ ఏరియా ఉంది అంటే మనకి ఈ బీచ్ ఏరియా ఇంకొక బీచ్ ఏరియా ఉంటుంది మనకు ఆ మ్యాప్లో మీకు చూపిస్తున్నా కానీ మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు ఇక్కడ చూసి మనకు ఈ బీచ్ ఏరియా ఉంది కదా మనకి ఇక్కడ నేను ఇక్కడ మౌస్ పాయింట్ చేస్తున్నాడు ఈ ఏరియాలో మనకి ఇక్కడ ఉందంట మనకు ఆ కార్ దొరికిందంటే నెక్స్ట్ లెవెల్ గైస్ అది మనకు కాస్ట్ వచ్చేసి 2.75 crores గైస్ ఆ కార్ అయితే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేసి మనకు సైమన్ గడ్ అయితే అందించాడు కాబట్టి మనకు సైమన్ గడ్కి అయితే ఎంతో కొంత వాట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది మనకు అంటే మొత్తం అమౌంట్ మనమే తీసుకోవాలంటే మనకు ఒకవేళ వాడు అమ్మాలంటే వాడే ఉంటాడు కాబట్టి మనకు ఆఫ్ ద పేమెంట్ అంటే మనకు ఒక అరౌండ్ ఒక 80 to 90 lakhs అయితే రావచ్చు 80 to 90 lakhs గైస్ మిలియన్ అయితే రాదు మనకు ఎందుకంటే మనకి సెకండ్ హ్యాండ్ కార్ అవుతుంది కాబట్టి మనకు ఇంతకంటే మంచి అవకాశం అయితే ఉండదు మనం చంద్రబాబు గారి కార్ అయితే చోరీ చేయబోతున్నాం గైస్ ఈ వీడియోలో మనకు అక్కడికైతే వెళ్ళాలి కానీ మనకు మన ప్రైవేట్ వెహికల్ తీసుకొని వెళ్ళకూడదు అందుకోసం నేను సైమన్ కైతే అడిగాను ఒక వెహికల్ అయితే అరేంజ్ చేయమని వెహికల్ కూడా అరేంజ్ చేశాడు గైస్ లోపల ఇప్పుడు మనకు ఆ వెహికల్ కూడా చాలా బాగుంది చూడడానికి కానీ ఆ వెహికల్ వచ్చేసి పైన పటారం లోన లొటారం లక్క ఉందన్నమాట చూపిస్తాను పదండి మీకు పద వాడైతే లేడు ఆఫీస్లో ఎక్కడికి వెళ్ళాడో తెలియదు ఇంతకుముందు బయటకు వెళ్ళిపోయాడు వెహికల్ తీసుకొని అరే మెల్ల మెల్ల అయ్యో మొత్తుకుడు అయ్యా కుర్చీలు పడేశాడు అన్న ఫ్రాంకీ అట్ట పడేయకూడదు వాడు ముందుజారా చూడండి గైస్ ఆఫీస్లో ఒక కార్ లేకుండా చేశాడు ఏదైనా కార్ చోరీ చేయడానికి వెళ్తే చాలు కానీ ఆఫీస్లో ఒక కార్ ఉండదు వాడి గిట్టంగా మాయమవుతాడు కారు తీసుకొచ్చేవారికి ఎందుకంటే భయంతోనో తెలియదు దేనితోనో తెలీదు ఒక్కసారి కారు చూడండి అయ్యా సూపర్ ఉంది నిజంగా ఓల్డ్ మోడల్ కారు చెప్పాను కదా పైన పడ్డారం లోన పడ్డారం అని ఇది పాత కార్ని వాడు కస్టమైజ్ చేసి ఇలా అమ్ముతారు అనమాట దొంగ కొడుకు అయ్యా సైమన్ గారు నిజంగా మామూలుడు కాదు దొంగ ఒక్కసారి చూడండి కార్ లుక్ చూడడానికి ఎంత సూపర్గా ఉందో ఎవడైనా చూస్తే ఇట్టే కూడా వేస్తారు అసలుకి కళ్ళు ముసుగు కొట్టాడు ప్రైస్ డబ్బులు పెట్టి ఇది వచ్చేసి పాత బాడీని మొత్తం కలర్ చేంజ్ చేసి ఇలా తయారు చేస్తారంట కాబట్టి వీడైతే అమ్ముదాం అనుకున్నాడు కాబట్టి మనకు ఆ కార్ వచ్చిందని తెలిసిన విషయంగా పరంగా మనకైతే ఈ కార్ అయితే ఇస్తున్నాడు యూజ్ చేసుకోమని అంటే మనం ఈ కార్ ఏంటంటే ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు యూస్ చేసుకోవచ్చు కానీ మళ్ళీ మన సైమన్కి అయితే అప్పచెప్పాలి అక్కడికి వెళ్ళిన తర్వాత వాడి మనుషులు అయితే మనం దీన్ని అయితే పికప్ చేసుకుంటారు మనం అక్కడ కొండమైన ఎక్కడైనా పార్క్ చేయాలి దగ్గర అంటే వాళ్ళకి కనబడకుండా పెట్టాలి అప్పటికైతే మనం యూజ్ చేసుకోవడానికి మాత్రం ఈ వెహికల్ ఇచ్చాడు ఓకే పద కారు మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది అయ్యా మొత్తం అంత రెడ్ అండ్ రెడ్ సూపర్ ఉంది ఒక నిమిషం మీకు మార్క్ చేసి చూపిస్తాను ఇక్కడ మార్క్ ఇక్కడే ఇక్కడ మనకి ఎగ్జాక్ట్ తెలియదు గైస్ మ్యాప్లో మనం ఇక్కడనే ఎక్కడో చూడాలి ఇక్కడేనా సారీ ఓకే ఇక్కడ అనుకుంటా ఇదే అనుకుంటా ఈ ఏరియా అనుకుంటా నేను చూద్దాం మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇక్కడ వరకు మార్క్ చేసుకుందాం ఇక్కడ వరకు వెళ్తే మనం అక్కడ తర్వాత చూసుకోవచ్చు తర్వాత ఎక్కడైనా అక్కడ నుంచి ఎక్కడికి వెళ్ళాలని మనకు ఒక ఐడియా ఉంటుంది ఆ దారిలో వెళ్తూ వెళ్తూ కార్ను కూడా పర్చేస్ చేద్దాం ఎందుకైనా మంచిది రిస్క్ ఎందుకు చెప్పండి రిస్క్ ఎందుకు దండగా ఆర్మర్ షాపు ఉండగా గైస్ అంటే ఒక స్మాల్ రిక్వెస్ట్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసి దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్లో దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ మనకు లైక్ చేయడం వచ్చేసి నేనైతే 2500 అనుకుంటున్నాను చూద్దాం 2500 లైక్స్ రీచ్ అవుతామో లేదో నచ్చినైతే ప్రతి ఒక్క లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే మీరు చాలామంది అడుగుతున్నారు కామెంట్స్లో మన నరేంద్ర మోడీ గారి కార్ కూడా చోరీ చేయమని చేస్తాను గైస్ దానికోసం ఒక స్పెషల్ వీడియో అయితే రాబోతుంది డెఫినెట్గా చేస్తాను అది విధంగా కానీ కాస్త టైం పడుతుంది ఎందుకంటే అది మనకు కొంచెం నెక్స్ట్ లెవెల్ చేద్దాం అనుకుంటాను వీడియోని నార్మల్గా ఉండదు నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ ఉండాలి ఆ వీడియో కాబట్టి కాస్త టైం అయితే పట్టుంది డెఫినెట్గా పెడతాను గైస్ 100% పెడతాను ఓకే గైస్ మనకు కామెంట్స్ అయితే రెగ్యులర్గా అడిగే క్వశ్చన్స్ అంటే మనకు ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ మోడల్ సిరీస్ తీసుకురామంటే డెఫినెట్గా తీసుకొస్తాం గైస్ కాస్త టైం అయితే పడుతుంది ఎందుకంటే మనకు తీసుకురావడానికి ప్రజెంట్ అయితే మనకు జిమ్మీ రియల్ లైఫ్ మోడల్ సిరీస్ నడుస్తుంది కదా డెఫినెట్గా తీసుకొస్తాను మనకు ఫ్రాంక్లిన్ రియల్ లైఫ్ అలాగే మనకు మైకెల్ ఉన్నాడు ఇంకా డ్రైవర్ వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళందరూ రియల్ లైఫ్ మోడల్స్ అయితే తీసుకొస్తాను ఆల్రెడీ మన కాస్మిక్ ఎక్కడికో వెళ్ళిపోయాడు సీజన్4 అని కూడా కాస్మిక్ నడిచేది మనం సీజన్1 అవుతుంది అనమాట మనం స్టార్టింగ్ కొత్తగా కాబట్టి ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండాలని ఆలోచిస్తున్నాను స్టోరీ ఏదైనా కొత్తగా అనుకోవాలి కదా నేను గట్టంగా ఒక స్టోరీ అనుకుంటేనే స్టార్ట్ చేయగలుగుతాను కాబట్టి కొత్త టైం ఇవ్వండి గైస్ డెఫినెట్గా నేను స్టార్ట్ చేస్తాను ఓకేనా ఓకే మనకి ఎక్కువ దూరం అయితే లేదు కామన్ గైస్ మీరు మనం దయచేస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి 2500 లైక్ టార్గెట్ గైస్ ప్రతి ఒక్కరు లైక్ చేయండి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా ఓకే పద 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 పద
అసలు ఎక్స్పెక్ట్ చేయలేదయ్యా మనకు, అంటే మేబీ ఇప్పుడు మనకి లాస్ ఏంజెల్స్ సిటీకి లోకేష్ గారు వచ్చారో తెలియదు, లేకపోతే చంద్రబాబు గారు వచ్చారో తెలియదు, ఎగ్జాక్ట్ తెలీదు. మనకు ఆ బీచ్ ఏరియాలో అంటే మనకు అక్కడ ప్రకృతిని ఆస్వాదిద్దామని వచ్చినట్టున్నారు. మేబీ ఎవరు వచ్చారో మనకు తెలియదు. మనం ఆ కారు అయితే చోరీ చేయబోతున్నాం. ఎప్పటి నుంచి అడిగారు చంద్రబాబు గారు కారు కూడా, కాబట్టి ఫైనల్గా ఎప్పుడైతే కుదిరింది వీడియో. ఓకే వచ్చేసాం గాయ్స్, ఎక్కువ డిస్టెన్స్ అది లేదు, ముందరికి వెళ్ళి సైడ్ తీసుకుంటే వచ్చేస్తాం అన్నమాట. ఓకే వచ్చేసాము మనము. ఇక్కడ వెహికల్స్ తిరుగుతున్నాయి. మనం మ్యాక్స్ నైట్ టైంలో వస్తాము చోరీ చేయడానికి, సార్ మార్నింగ్ టైంలో వెళ్తున్నాము కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్త ఉండాలి. ఎటువంటి తేడా వచ్చినా బిస్కెట్ అవ్వడమే. అదా షార్ట్ కట్ వెళ్దాం, లాంగ్ కట్ ఎందుకు మనకు. ఓకే ఇక్కడ మనకు రెండు దారులు ఉన్నాయి గైస్. ఓ సైక్లింగ్ కూడా వచ్చారయ్యా సామి దేవుడా. ఓకే ఒక దారి వచ్చేసి స్ట్రెయిట్గా వెళ్ళాలి, స్టేట్కి వెళ్తే ఇంకొక రూట్ వస్తుంది. అక్కడ అంత లగ్జరీ హౌసెస్ ఉండవు, అంటే ఖరీదైన హౌసెస్ అయితే ఉండవు. అరే నువ్వేంద్ర పక్కన, రే నిన్నేమో అంటున్నాను రోడ్డు పక్కనే ఆపుకున్నా. అరే నిన్నేమంటున్నారా పోరాని ఆయన ఓరిని. ఓకే సైక్లింగ్ వచ్చాడు, వాడేందో పక్కన సినిమా చూస్తా అమ్మో ఇంటున్నాడు దొంగ దొంగి. కాబట్టి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ టవర్ దగ్గర కొంచెం ఇది హై ఎండ్ వాళ్ళు ఉండే హౌస్ అనమాట. కాబట్టి నేను ఫస్ట్ ఇక్కడైతే టెస్ట్ చేయాలనుకుంటే, లేక ఒకసారి స్కోప్ వేసుకొని చూద్దాం ఒకసారి ఇక్కడ నుంచి మనకి ఏమైనా కనబడొచ్చేమో. ఓపెన్ ఇది బాగుంటుంది. ఓకే ఇక్కడ ఏమి. ఓకే గైస్ చూడొచ్చు మనకు, మీకు కనిపిస్తుంది లేదో నాకైతే క్లియర్ కనబడుతుంది. అమ్మో పోలీసులు ఉన్నారయ్యా. ఒరే నిన్నేమట్లేదు పోరాని ఆయన, ఒరే ఒరే నిన్నేమట్లేదురా అమ్మ పోలీసు కోసం వెళ్ళలేదు. అమ్మ కొన్నిసార్లు పోలీసులో కాల్ చేస్తారు గైస్ డైరెక్ట్గా, కేసు పడుతుంది. ఓకే ఇక్కడ ఉంది గైస్ కార్ అయితే. అమ్మ సెక్యూరిటీ ఉన్నారయ్యా. అది గన్ల ప్లేట్ అదే చూద్దాం. అనవసరంగా ముందుకెళ్తే బిస్కెట్ ఒకటి బిస్కెట్ అయ్యేవాళ్ళం నిజంగా. ఇరక్కపోయి వచ్చాము, ఇరుక్కుపోయేటట్టు అవుతుంది అదా. కానీ చాలా అంటే చాలా జరుగుతుండాలి ఇక్కడ మాత్రం. ఎటువంటి తేడా వచ్చినా మనోడు బిస్కెట్ అవుతాడు. కాబట్టి కారు ఇక్కడే పార్కు చేద్దామని అనుకుంటున్నాను, ఎందుకంటే అక్కడ పెడితే మళ్ళీ ముందే పొదలలో పెడదాంలేండి. ఒక్క నిమిషం ఇక్కడ ఎంతమంది ఉన్నాడో చూసుకోవాలి ముందుగా, లేకపోతే మనం బిస్కెట్ అవుతాం. ఓకే ఇద్దరు ఇక్కడ ఉన్నారు, ఇద్దరు ఇక్కడ ఉన్నారు. అమ్మ మాట్లాడుతున్నారయ్యా, చాలా జాగ్రత్త ఉండాలి. ఇక్కడ ఇంకొకడు ఉన్నాడు గైస్ ఇక్కడ చూసే కదా ఇంకొకడు. ఓకే కార్ దగ్గర ఒకడు ఉన్నాడు. షట్ మ్యాన్ ఇంతమంది ఉన్నారు ఇంద్ర నాయన, ఎవరు వచ్చారేమో, మేబీ చంద్రబాబు గారు వచ్చారు లోకేష్ గారు వచ్చారు. ఓకే గాయస్ చాలా జాగ్రత్త ఉన్నా, గన్ను పెట్టి అమ్మయ్యా. బ్యాక్ నుంచి వెళ్దాం గాయస్ ఎందుకైనా మంచిది, బ్యాక్ నుంచి నిదానంగా వెళ్ళేసేద్దాం. డైరెక్ట్ ఫ్రెండ్ నుంచి అయితే వెళ్ళలేము ఎందుకంటే మనకు అది పాసిబుల్ కాదు. ముందర అక్కడ ఇద్దరు ఉన్నారు, డెఫినెట్గా అడుగుతారు మనల్ని. ఇక్కడ ఎవరు ఉన్నారేంటి, వీళ్ళోరు మేబీ వర్కర్స్ అనుకుంటా. అమ్మో చిల్ అవుతున్నారు అయ్యా సామే, చిల్ అవుతున్నారు దేవుడా. ఓకే పద బ్యాక్ నుంచి వెళ్దాం మెల్ల మెల్లగా. అడుగులో అడుగు వేసుకుంటూ వెళ్ళరా ఫ్రాంక్లిన్. ఏ మాత్రం తేడా వచ్చినా మామూలు బొగ్గు కాదు అయ్యేది. ఇక్కడేంది డాగ్ సౌండ్ వస్తుంది, డాగ్ ఉంది ఏంది కంపల్సరీ. అరే డాగ్ ది హౌస్ ఉంది, అమ్మో డాగ్ ఉన్నట్టుంది లోపల. ఓ మై గాడ్ జాగ్రత్తగా జాగ్రత్త, అడుగులు అడిగేసుకుంటే మెల్లగా, తొందర మాత్రం పడకూడదు గైస్. ఓకే పద వాళ్ళు అటు తిరిగి ఉన్నారు. పద ఫాస్ట్గా 10 10. ఏ సౌంజీక్ర ఊరి సౌంజీక్ర నాయనా నీకు దండం రే. 10 10 10 10 10 10 10 10 10. అమ్మో మెల్లగా. అమ్మా గాయస్ కారు మాత్రం సూపర్ ఉందయ్యా, రేంజ్ రోవరా మజాకానా. ఒరే సైడ్ మిర్రర్స్ కూడా యాక్యురేట్గా వర్క్ అవుతున్నాయి చూడొచ్చు ఇక్కడ, మీకు సైడ్ మిర్రర్స్ కూడా ఉన్నాయి కరెక్ట్గా. ఓపి గైస్, అరే సౌంజీక్ మెల్లగా వీడికి చుమ్మ షాట్ ఇవ్వాలి, వాళ్ళు గుర్తుపడతారేమో అని డౌట్ వస్తుంది నాకు. ఒక్క నిమిషం మెల్లగా కార్ ఎక్కుదాం, డౌట్ రాకుండా మెల్లగా ఎక్కువ. అమ్మ కుక్కర్ వస్తుంది, మెల్లగా సౌంజీక్ మెల్లగా ఎక్కువ. ఓ నో గైస్ కార్ ఎక్కడ పోర్కేసండి. అరే యార్ అప్పుడే పోలీసులు, అమ్మా 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 ఏంది ఇంత ఫాస్ట్గా అలర్ట్ అయ్యారు. అప్పుడే పోలీసు వచ్చేసారు. అమ్మా పెద్ద స్టంటే, అన్ఎక్స్పెక్టెడ్ గాయస్ ఇది మాత్రం. దేవుడా ఏంది ఆర్మీ వస్తుంది. రే ఆహా సచ్చింది గొర్రెపో, సచ్చింది పద ఫాస్ట్గా. ఇది గాయస్ ఇది మాత్రం అన్యాయమయ్యా నిజంగా, సడన్ గా పోలీసులు రావడం ఏంది, డైరెక్ట్ ఆర్మీ వచ్చేసింది. అమ్మా అమ్మా నో 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 బోల్ అడకు, పడింది గీతలు.
పదా 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 ఫాస్ట్గా 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 టైర్ బ్లాస్ట్. అరే ఈ కందిరగాలు ప్రతిసారి టైర్ బ్లాస్ట్ చేస్తారబ్బా, టైర్ల మీదే కాన్సన్ట్రేషన్ పెడతారు వాళ్ళైతే. పదా 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 కన్నంలో తప్పించుకోవచ్చా? అబ్బా రోడ్ వచ్చేసింది సార్, పక్కలేండి సార్, పక్కలాడుకోండి. వన్ గైస్ మన వల్ల అవుతుంది, తప్పించుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో. హైవే మీద వెళ్దాం, హైవే మీద వెళ్దాం. రైల్వే ట్రాక్ వద్దులేండి, ప్రతిసారి రైల్వే ట్రాక్ వెళ్తే బిస్కెట్ అవుతున్నాం ప్రతిసారి. పదా 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 పదా. ఇంత తొందరగా పోలీసులు రావడం నాకు అర్థం అవ్వట్లేదు, మేబీ మిలిటరీ బేస్ పక్కన ఉందని అనుకుంటా. అమ్మయ్యా తప్పించుకున్నామయ్యా సామి ఇట్టకేలకు. నేను బోర్ పడదు అనుకున్నా వెహికల్ పర్లేదు, ఇంకా కారు మాత్రం సూపర్ ఉందయ్యా మనకి. కార్ అయితే ఓపి అంతే. పదా 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 పదా. అమ్మ టనల్ వచ్చేసింది, టనల్లో దాక్కుందాం, సింపుల్ అయిపోతాయి పోలీస్ కేసులు. ఏ అరే బ్రేక్లు పడట్లేదు. వచ్చేసిండు అయ్యా, వచ్చేసిండు వచ్చేసిండు వచ్చేసిండు. పదా 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 పద పద పద. చిన్న టనల్ ఇది, మేబీ రాకపోవచ్చు. చూద్దాం ఆగండి, మ్యాక్స్ రారనుకుంటా లోపలికి. రాకపోతే ఫస్ట్ టైం గేసింత ఫాస్ట్ కేసులు కొడుతు. బ్లింక్ అవుతున్నాయి, బ్లింక్ అవుతున్నాయి. ప్లీజ్ 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 ఎవరు రాకూడదు, ఎవరు రాకూడదు ప్లీజ్ ప్లీజ్. అరే బ్యాక్ సైడ్ వెహికల్ వస్తుంది. అరే యార్ వస్తుందయ్యా, డెఫినెట్గా గుర్తుపడుతుంది అది. పదా 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 పదా. జంపు జిలాని జంపు రే, జంపు 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 జంపు. ఓకే ఇప్పుడు దుమ్ములేద్దాం పదండి. ఓ సూపర్ వెళ్తుంది గైస్, టైర్ బ్లాస్ట్ అయినా 130-140 రీచ్ అవుతుంది ఇకప్పుడే. ఇంకా టైర్ కరెక్ట్ ఉంటే ఎంత లేదన్నా 250-220 వరకు రీచ్ అవుతుంది డెఫినెట్గా. నేను అంత నేను ఎంత అనుకుంటున్నాను 220 వరకు రీచ్ అవుతుంది డెఫినెట్గా. మెల్లగా మెల్లగా మెల్లగా. ఇటు పోలీస్ కాడు లేదా సార్, కింద పడేసి వేయండు. అయ్యా బాబుబాయ్ కింద పడేసి వేయండు, కింద పడేసి వాడిని దేవుడా. కారు తీయండి రా, కారు తీయండి. కారు రోడ్ కట్టంగా పెడతా, రోడ్ కట్టంగా రోడ్ కట్టంగా పెడతాను కారు. అబ్బా బ్యాక్ టైర్ కూడా బరస్ట్. ఇంకా నాకు రైల్వే ట్రాక్ తప్ప వేరే మార్గమే తెలియదు తప్పించుకోవాలంటే. డెఫినెట్గా రైల్వే ట్రాక్ కావాల్సిందే. పదా 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 పదా. రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్. ఐనీడి రైల్వే ట్రాక్ రైల్వే ట్రాక్. టూ క్లోజ్ పా, నువ్వు ముందు తప్పించుకో కేసుల నుంచి. టూ క్లోజ్ అని తర్వాత టూ క్లోజ్. నాలుగు కేసులు ఎందుకు అంటే నాకు అర్థమవ్వట్లేదు అబ్బా. మేబీ ఇన్ఫామ్ అయ్యి ఉంటుంది వాళ్ళకు పోలీసులకు. మరి రైల్వే ట్రాక్ వచ్చింది. పదా 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 పదా. గాయస్ ఇది మనకు చాలా ఖరీదైన కారు కాబట్టి అసలు డ్యామేజ్ ఎక్కువ అవ్వట్లేదు గాయస్. చూడొచ్చు కదా మీరు సార్, పక్కలాడుకోండి. ఓకే కమాన్ 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 కమాన్. పద 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 ఫాస్ట్గా ఫాస్ట్గా ఫాస్ట్గా. ఓన్లీ బుల్లెట్ ప్రూఫ్ గాయస్ అసలు అసలుకి నిజంగా అద్దా కూడా బ్లాస్ట్ అవ్వలేదు నిజంగా. ఓపీ అంటే ఓపీ నిజంగా. పైకి 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 పైకి. ఓకే మనం జగన్ గారి కారు, జగన్ గారి కారు కూడా చోరీ చేసాం. ఇదే రూట్లో వచ్చాం అనుకుంటా మేబీ. ఇదే రూట్ గాయస్ అర్రే సూపర్ అయ్యా. పదా 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 పదా. మనకి కార్ ప్రైస్ వచ్చి 2.75 crores గాయస్, క్రోర్స్. దేవుడా ఓ మై గాడ్. పదా పదా త్వరగా కేసులు పోగొట్టుకోవాలి. ఇంకా 4 కేసులు అలాగే ఉన్నాయి, 4 కేసులు పడ్డాయి. పదా పదా లోపలికి లోపలికి. అమ్మయ్య టనల్ వచ్చింది, టనల్ వచ్చింది, టనల్ వచ్చింది. బ్లింక్ అవుతుంది, అప్పుడే బ్లింక్ అవడం స్టార్ట్ అయింది. ఈజీగా పోట్టుకున్నాం గాయస్ కేసులు, ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. టన్నల్కి వెళ్తే చాలా అంతే, మనం ఈజీగా పోట్టుకోవచ్చు కేసులు, అందులో సందేహమే లేదు. రండి 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 దయచేయండి. అరే కారు లైట్స్ చూడండి సూపర్గా ఉన్నాయి గాయస్ నిజంగా. ఓవరాల్ లుక్ కూడా ఇది మనకు 117 kilometers per hour అయితే వెళ్తుంది గాయస్, అంటే 217 kilometers per hour అయితే వెళ్తుంది వెహికల్ అయితే మనకి ఇది. అలాగే 0 to 100 రీచ్ అవడానికి మనకు ఓన్లీ 7.5 seconds 0 to 100 అయితే రీచ్ అవుతుంది మనకు స్పీడ్ వచ్చేసి. ట్రైన్ వస్తుంది, ఈ ట్రైన్ కరెక్ట్ టైంకి వస్తాయి ఎగ్జాక్ట్గా. పక్కన పక్కన తగలదు కదా, తగలదు లేండి, తగలదు తగలదు. కేసు కూడా పోవట్లేదు ఇంకా. హెలికాప్టర్ అయితే సర్చ్ చేస్తుంది, తగలదు కదా. అబ్బా ఎడ్జ్ అయ్యా నిజంగా, ఎడ్జ్లకనే పోయింది. తగలతో అనుకున్నాను దానికి తగలలేదు. పని పని పని. యాస్ కేసులు కూడా సక్సెస్ఫుల్గా పోగొట్టుకున్నాం గాయస్. మనకు ఈ ఒక్క కారే కాదు, మనకు చంద్రబాబు గారికి చాలా కార్స్ ఉన్నాయి. టయోటా కానివ్వండి, మనకు BMW 5 సిరీస్ కానివ్వండి, BMW 7 సిరీస్ కానివ్వండి. అలాగే మనకు ఒక బస్సు కూడా ఉంది, బుల్లెట్ ప్రూఫ్ బస్ అనమాట. మనకు సపరేట్గా చేర్చుకున్నారు, మనకు మెర్సరీస్ బెంచ్ బస్సు అయితే ఉంది మనకు చంద్రబాబు గారికి అయితే. మనకు ఏదన్నా
మీటింగ్స్ కానీ ఏదైనా వెళ్తారు కదా మనకు, దానికోసం అయితే ఒక బస్సే తయారు చేసుకున్నారు. ఆ బస్ మాత్రం సూపర్ ఉంది గైస్. ఆ బస్ దొరుకుతా అనుకున్నాను మోడ్ అయితే, ఆ బస్ మోడ్ అయితే మనకు దొరకలేదు. ఓకే గైస్, మనం ఫటాఫట్ రిపేర్ షాప్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో గైస్. కార్ లుక్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ గైస్. చాలా బాగుంది అసలు కార్ మాత్రం చూడడానికి. ఒక్కసారి చూడండి ఎంత సూపర్ అనిపిస్తుందో. రేంజ్ రోవరా మధ్య ఒక నిజంగా బుల్లెట్ ప్రూఫ్ మాత్రం చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేసింది గైస్. ఇది మాత్రం చెప్పాలి మనకు. ఆ జగన్ సార్ అది కార్ మోడ్లో అంత పర్ఫెక్ట్గా వర్క్ చేయలేదు. అది కారు మాడ్ ప్రాబ్లమా తెలియదు నాకు. అది మొత్తం బుల్లెట్ ప్రూఫ్ కారే, కానీ ఎందుకు అలా అయిందో నాకు కూడా ఎగ్జాక్ట్ అర్థం అవ్వట్లేదు. ఒక్కసారి ఇంటీరియర్ డిజైన్ చూద్దాం మనం. ఒక్కసారి ఇంటీరియర్ డిజైన్, అబ్బో ఇంటీరియర్ చూడ మొత్తం బ్లాక్ అండ్ బ్లాక్ ఉంది గైస్. మనకు మ్యాక్స్ రాజకీయ నాయకులు బ్లాక్ లేదా వైట్ అయితే యూజ్ చేస్తుంటారు కార్స్ అయితే. ఓకే మనకు నైట్ ఫుడ్ కాబట్టి అంత క్లియర్గా వర్క్ చేయట్లేదు. ఒకసారి మనం ఇంజన్ చూద్దాం ఎలా ఉందో. ఒకసారి ఇంజన్ కూడా ఓపెన్ చేస్తాను, ఇంజన్ డోర్ కూడా గైస్ మీరు ఇక్కడ చూడొచ్చు అన్ని ఓపెన్ చేశాను డోర్స్ అన్నీ. అరే సూపర్ ఉందయ్యా ఇంజన్ చూడండి. అరే రే 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 నెక్స్ట్ లెవెల్ కదా గాయస్. ఆ లైట్స్ కూడా నియాన్ లైట్స్ చాలా బాగున్నాయి. ఇక్కడ ముందర ఫ్రంట్ సైడ్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి నాకు లైట్స్ అయితే నిజంగా. ఓవరాల్ లుక్ మాత్రం సూపర్ ఉంది గైస్ ఫ్రంట్ సైడ్ నుంచి కూడా. చూసి మనకు ఇంటీరియర్ డిజైన్ చూపిస్తాం మీకు. ఇప్పుడు ఇంటీరియర్ డిజైన్ క్లియర్ కనబడుతుంది మీకు. ఫస్ట్ పర్సన్ కెమెరా యాంగిల్ పెట్టే. ఇప్పుడు చూడొచ్చు మనకు ఇంజన్ అవన్నీ క్లియర్ కనిపిస్తాయి. ఇంతకుముందు మీకు ఫస్ట్ పర్సన్ కెమెరా యాంగిల్ అంత క్లియర్ కనబడదు అనమాట. ఇక్కడ చూడొచ్చు సూపర్ ఉంది ఆ కారు మాత్రం నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు నచ్చింది కామెంట్ కూడా తెలియజేయడం మాత్రం మర్చిపోకండి గైస్. ఓకే బ్యాక్ డోర్ కూడా ఓపెన్ అయిందా. ఓకే నైస్ అబ్బా బ్యాక్ కూడా స్పేస్ బాగుంది గైస్. ఏమన్నా మనం టూర్కి వెళ్ళినా దేనికి వెళ్ళినా చాలా బాగుంటుంది. మనకు ఈ కార్ అంతా ఎంత లేదన్నా మనకు అయితే మనకు ఒక 90 lakhs to 1 million వరకు అయితే రావచ్చు అమౌంట్ అయితే. ఓకే గైస్ మనమైతే ఫైనల్గా చంద్రబాబు గారు కార్ అయితే చోరీ చేసాం. మేబీ చంద్రబాబు గారు రానట్టున్నారు, లోకేష్ గారు ఏమన్నా వచ్చింటారు ఇక్కడికి అయితే మనకు. అందుకోసం ఎక్కువగా పట్టించుకోలేదు కార్ గురించి. సక్సెస్ఫుల్గా మనం అయితే చోరీ చేసాం రేంజ్ ఓవర్ కార్ అయితే. ఓకే గైస్ వీడియోలో అయితే మనం నెక్స్ట్ వీడియోలో వెళ్దాం గైస్. మీరు దయచేసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. దయచేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకైతే బాగా నచ్చింది గైస్ వీడియో అయితే. మీకు నచ్చినలో కామెంట్లు తెలియజేయడం మాత్రం మర్చిపోకండి. ఐ సీ యూ గైస్ నెక్స్ట్ వన్. జై హింద్, జై స్వచ్ఛ భారత్, బాయ్.